తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల మాగానికి సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జగదేవ్పూర్ మండల కేంద్రంలో జహీరా ఆంజనేయుల ఆధ్వర్యంలో ఏటా ఏర్పాటు చేసిన లెజెండర్ బట్టల షాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే 2 సంవత్సరాలలో సాగునీటి జలాలతో తెలంగాణ వ్యాప్తంగా భూములు కలకలలాడుతాయని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 90,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ బాలేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, సర్పంచులు లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ మండల కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థాయిలో 100% ఉద్యోగాలు నింపే ప్రయత్నంలో దాదాపుగా 90,000 ఉద్యోగాలు. ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటే వాటికి కూడా నోటిఫికేషన్ వేసేవాళ్ళు. అట్లా కాదు, వీళ్ళు 15 సంవత్సరాలు 2000 చంద్రబాబు నాయుడు కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పోయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 2 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు, అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పోస్టులు కూడా ఇలా రెగ్యులరైజ్ చేశారు. ఇంతకంటే ఏం కావాలి, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడాలి. ఇలా నరేంద్ర మోడీ చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండు, ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక ఉద్యోగం, ఒక నోటిఫికేషన్ వచ్చిందా? అది రాలేదు. కానీ మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి మాట ఇచ్చినటువంటి మాటకు కమిట్మెంట్ అయ్యి తెలంగాణ ప్రజలు దేనికైతే కోరుకున్నారో ఆ ఉద్యోగాలు అన్నీ వచ్చినాయి. ఆ నీళ్లు వస్తున్నాయి, ఆ నిధులు వస్తున్నాయి. మన ప్రాంతాన్ని ఖర్చు పెడుతున్నాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ వాడు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, 8 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండే ఇవాళ ఎట్లున్నది, ఆయన నీళ్ళు ఎక్కడి ఇంటికి, కరెంట్ ఎక్కడిది, యూరియా ఎక్కడిది, డిఏపి ఎక్కడిది, విత్తనాలు ఎక్కడ ఉండే, రోడ్ల మీద ధర్నాలు చేసినాం, లాటరీ దెబ్బలు తిన్నాం, ఇలాగ పదిందా? ఏది యూరియా ఇంటికి వస్తుంది, డిఏపి ఇంటికి వస్తుంది, ఇంటికి మంచినీళ్ళు వస్తున్నాయి, పొలాలకు నీళ్ళు వస్తున్నాయి, ఉద్యోగాలు ఇంటికి వస్తున్నాయి, ఇంకేం కావాలి, ఇంకేం కావాలి? ఎందుకు కొట్లాడుతున్నారు? మాట్లాడడానికి మీకు అవకాశమే లేదు. ప్రతిపక్షాలు నోట్లు ఎత్తే విషయమే లేదు, ఎట్లా మాట్లాడతారు మీరు? మీ కాలం ఏం చేసేది, యూరియా దారి వస్తే అమ్ముకున్నారు, డిఏపి దారి వస్తే అమ్ముకున్నారు. మీరు ఇలాగ పరిస్థితి ఉందా? అడిగినంత యూరియా